ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ జాములో తీయదనం రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడివి అంతే కాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది పత్తర మార్క్ తంగం అంటే ఆ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పిన చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమ్ ఆన్ అలాగే సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని కమ్ ఆన్ కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లడికి మమ్మీ ఎవడి డమ్మీ మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగు సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా షో రాంగ్ షో లైఫ్ ఏది అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి థాంక్స్ అండి థాంక్యూ నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదండి బాగుంది బాగుంది చాలా బాగా చెప్పారు నోర్మోయ్ అంటే ఏంటి ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటే నేను అదే అంట సేమ్ టు సేమ్ నీ వెళ్ళొస్తలే నువ్వు ఆగరా సుందరి వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకురా చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది జ్యూస్ ఆయన కాదు మరి నా ఫ్రెండ్ కి బాత్రూమ్ లో ఫినాయిల్ కిచెన్ లో కెరసినాయిల్ ఉన్నాయి పుచ్చుకుంటారేమో అడగండి నా టైం బాగాలేని వస్తారు ఒరే టైం ఇదే ఉందా టైం మనకు కావాల్సినట్టు గా మార్చుకోవచ్చు ఇప్పుడు వెళ్ళిపోతానంటే రాఘవ ఒరే జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను మమ్మీ పక్కింటోళ్ళు ఏమని పిలవాలి ఏ బాబాయ్ బి అంకుల్ సి సార్ డి యారా కోన ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు కొత్త విషయాలు తెలుసుకోవాలరా కోన అంటే ఏంటమ్మా కొత్త నాన్న నేను తట్టుకోలేను రే నాన్న రే ఐ లవ్ యూ రా పుచ్చుకు 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 కొత్త నాన్న ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇన్ డిస్కవరీ ఛానల్ మా భార్యకి నేను ఎంత అంటే అంత నా చెప్పు చేతులు నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చేసాడు నేను ఇంకో రెండు నిమిషాలు అక్కడే ఉంటే రెండు పీకినే పీకేది అసలు కదా రివర్స్ అనమాట నీకు లేని భార్య శాడిస్ట్ అని అతను కూడా శాడిస్ట్ భార్య ఉత్తమరాలని అబద్ధం చెప్పేశాడు ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు కంపుతీసి నాకు ఏమైనా అబద్ధం చెప్పారా జూస్ టైంకి వచ్చావు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాతో తీరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడొచ్చు ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి రండి అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి ఏంటవి ఆమె ఇద్దరి మధ్య ఎందుకులే చెప్పండి నా భార్య గయ్యాళ్ళు కాదు నాకు మాయ అనే భార్య ఉండటం పెద్ద మాయ నాకు అసలు పెళ్ళే కాలేదు నాకే గతం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీరే చెప్పారు ఏంటది నాకే గతం లేదు నాకే భార్య లేదు గయ్యాళి కాదు నువ్వు నన్ను ప్రేమించా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నా అవును మీరలా మెంటల్ గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ ని ఎంజాయ్ చేయగలం లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ నిజంగానే నాకే గతం లేదు గుడ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా ఉండండి మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్ గా మేకప్ వేసుకోండి అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి ఏమంటావాలి పర్ఫెక్ట్ గా చెప్పారండి రేపు చాలా మంచి రోజుట మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి రేపు నేను ఫోన్ చేస్తాను బాయ్ బెదరా నువ్వేం టెన్షన్ పడుకో పెళ్లి అయ్యాక ఫస్ట్ అడిగి చెప్పు లేదంటే సెకండ్ అడిగి చెప్పు లేదంటే థర్డ్ అడిగి చెప్పు అంతకాల ఏదైనా ముగ్గురు పిల్లలు పుట్టినారు చెప్పు నాకు ఇప్పుడు తెలిసిందిరా ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని ఎనీహౌ కంగ్రాట్స్
దేనికి రేపు నీ మ్యారేజ్ ఫిక్స్ ప్రేమించిన అమ్మాయిని పొందుతున్నందుకు మొత్తం 10 సట్ల 10 బ్యాండ్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్ కడ్రాయిలు బనీలు కొనవా ఐ లైఫ్ స్టైల్ లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైలే మారిపోయింది నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేర్ ఎవర్ యు గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం 7000 అయ్యిందండి క్యాషా కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ హంతకడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ గా బయలుదేరొచ్చండి అలాగా 2 మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక 7000 తీసుకురండి ఎంత 7000 7000 ఓకే వచ్చేస్తున్నాను హా హా థాంక్యూ సార్ సరే ఈ సారతనికి ఏం చెప్తావ్ యా ఏ ఎందుకు కొట్టుకుంటున్నావ్ ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావ్ పబ్లిక్ కదా మాత్రం గెస్సేలవా అర్థమైంది బిల్లు బిల్లేంది ఇంకా షాపింగ్ కైన ఖర్చు 7000 రూపాయలు ఓ కరెక్ట్ కరెక్టే సునీలు నువ్వు సవాయరికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7000 తెచ్చుకున్నాను లేకపోతే ఇంకో వస్తువు ఏదైనా తాకట్టు పెట్టవలసి వస్తుంది అవును మొన్న గొలుసు పెట్టినట్టు నెక్స్ట్ వీక్ లో ప్లాన్ థాంక్యూ సర్ చంద్ర జ్యువెలరీ ఇంకా ఫిక్స్ అవ్వాలి అన్ని 500 అంతవర ఎక్కడ వస్తారో ఎవరు తెలుసు ఆ తలపేసిందండి ఆ చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది ఒరే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమ్ ఆన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెఫి నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరు కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షటిల్ ఆట ఏదైనా షాట్ ఒకటే కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కసి తీరే షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బ క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్ ఏయ్ థాంక్యూ మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ కు పంపకపోయారా ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళ ఉంటేనా కావాలా అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తి చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ లేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గేమ్ ఓవర్ ఎవరు గేమ్ ఓవరు